నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామంలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న ఎంపీ సురేష్, ఎమ్మెల్యే కొడాలి నానిలకు గ్రామస్తులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు విగ్రహాల ఏర్పాటుకే పరిమితమయ్యాయని, కానీ సీఎం జగన్, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలేలాంటి మహనీయుల స్ఫూర్తితో పాలన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు కోటీశ్వర్లు, పెత్తందార్ల ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తాడే తప్ప బలహీన వర్గాలతో పనిలేదన్నారు. కిందస్థాయి జాతులను ఆదరించలేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై కేసులు పెట్టి వేధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఇవాళ ఇంత దమ్ముగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, మరి ఇన్ని రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటే ఈయన్ను ఓడించే దమ్ము చాలక ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వే చేయించుకుంటే వాళ్ళకి మనకు వాళ్ళ సర్వే చేయించుకుంటేనే 125 సీట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పి మనకు అంతకుముందు పీకే అని ఆయన ఒక సర్వే చేసిన ఆయన మరి మనకు కూడా వాళ్ళకు కూడా ఈ మధ్య వాళ్ళతో కలిసి చెప్తే 125 సీట్లు అంటే మనం ఎన్న బుద్ధాలని ఒక 5-6 సీట్లు తగ్గుతాయేమో కానీ ఏకంగా సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాబట్టి మళ్ళీ ఏం చేయాలని చెప్పి బీజేపీ దగ్గరికి పరిగెత్తికెళ్ళిపోయి కాళ్ళ వేళ్ళ పడి లెక్క వేయకపోయినప్పటికి కూడా మరో రకంగా మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తూ ఉన్నారు. నేననేది ఏంటంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కాదు యుద్ధం చేసేది, మన జీవితాలతో, మన పిల్లల జీవితాలతో, మన కుటుంబాలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా పాచి పనులు చేసుకొని ఇళ్లలో పాచి పనులు చేసి మేము మిగిల్చిన భోజనం మాత్రం తీసుకెళ్లాలనే భావం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనకు ఒకసారి మీరు అందరూ కూడా పరిశీలించుకొని, మనకు ఎవరు కావాలి? మనకు తోడుండే నాయకుడు కావాలా? మనల్ని కించపరిచే నాయకుడు కావాలా? ఒకసారి గమనించుకోవాలి. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ, దేశానికి గొప్ప సేవలందించిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలు అభినందనీయులని, వేడుకల్లో పాల్గొనటం తనకు సంతోషంగా ఉందన్నారు. ఏకమైన మతతత్వ, కులతత్వ, ధనిక పార్టీలు పెత్తందార్ల కూటమిని ప్రజలందరూ ఏకమై ఓడించాలని అన్నారు. రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్యే టిక్కెట్లను చంద్రబాబు అమ్ముకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడ్డారని, కోట్లాది రూపాయలకు టికెట్లు కొనుక్కొని డబ్బు సంచులతో వస్తున్న ఎన్ఆర్ఐలను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పేదవాడైనా నీతిగా, నిజాయితీగా పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడులాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకి, అసెంబ్లీకి పంపించి అత్యున్నతమైన స్థానంలో కూర్చోటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని చూసుకోండి, గుడివాడ సీటు 200 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. వాడెవడో ఎన్ఆర్ఐ, గుడివాడకు సంబంధం లేదు. వాడు వెళ్ళిపోయేప్పుడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయింది. వాడిని తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలకి, 50 కోట్ల రూపాయల ఫండ్, 150 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతానంటే అమ్మేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి రాజ్యసభలకు పంపిస్తాడు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి అసెంబ్లీకి పంపిస్తాడు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి పార్లమెంటుకు పంపిస్తాడు. సురేష్ లాంటి నిరుపేదల్ని, చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ అసెంబ్లీకి మంత్రులుగా, ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.